హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన జున్ను. ఫ్రెండ్స్, జున్ను చేసుకోవాలంటే జనరల్గా జున్ను పాలు కావాలి. కానీ ఈరోజు నేను జున్ను పాలు లేకుండా మనకెప్పుడు కావాలంటే అప్పుడు 15 నిమిషాల్లో జున్ను ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. కాబట్టి వీడియో చివరి దాకా చూసి మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం, పదండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. కామధేను జున్ను మిక్స్ పౌడర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ అమెజాన్లో ఉంటుంది. అలానే మీరు కనుక హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే విజేత స్టోర్స్లో కూడా దొరుకుతుందన్నమాట. ఇది మన జున్నుకి బేస్ పౌడర్. అలానే చిక్కని పాలు కావాలి, అంటే ఫుల్ క్రీమ్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా, నార్మల్ ప్యాకెట్ మిల్క్, రెడ్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి 150 గ్రాముల బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. అలానే యాలక్కాయల్ని బిర్యానీని కొద్దిగా దంచుకొని పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేవి మీరు జనరల్గా మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆ మిల్క్ అయినా యూస్ చేయాలి. మీరు మీ ఇష్టమైన బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్లో కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ని 8% ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే జున్ను అనేది చాలా బాగా గట్టిగా వస్తుంది. నార్మల్ మిల్క్ అనుకోండి, అంతా మంచి గట్టి క్వాంటిటీ అనేది రాదనమాట. ఈ మిల్క్ అనేది నేను మా ఇంటి దగ్గర ఒక పాల కేంద్రం ఉంటే అక్కడ నుంచి తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ మిల్క్ కావాలి మనకి. ఒక 1/2 లీటర్ మిల్క్ని విధంగా కట్ చేసి ఒక గిన్నెలో వేసిన ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోకి మనం సన్నగా తురిమి పెట్టుకున్న 150 గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆ ప్యాకెట్ పైన బెల్లం ఆర్ పంచదార అని ఉంటుంది. మనం బెల్లంతో చేస్తేనే ఎగ్జాక్ట్గా జున్ను ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. పంచదార అనేది అంత ఫ్లేవర్ రాదనమాట. బెల్లాన్ని వేసి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక స్పాచ్యులా కానీ ఒక స్పూన్ కానీ నేనైతే విస్కర్ యూస్ చేసి మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లాన్ని మొత్తం కరిగించుకోండి. చిన్న చిన్న ముక్కలు ఉన్నా ఏం కాదనమాట, మనం ఉడికినప్పుడు ఆ బెల్లం కరిగిపోతుంది. ఒకసారి బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకి మనం కామధేను మిల్క్ మిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మిల్క్ మిక్స్ పౌడర్ 100 గ్రామ్స్ వచ్చేసి 65 రూపీస్ ఉంటుంది. ఇది మనకి ఒక 1/2 లీటర్ పాలల్లో వేసుకున్నట్లయితే ఒక 10 మంది వరకు చిన్న చిన్న పీసెస్ తినవచ్చు అనమాట. అంటే ఎక్కువ పీసెస్ కావాలంటే ఒక 4 to 5 మెంబర్స్కి వస్తుంది. చిన్న చిన్న పీసెస్గా ఎక్కువ మంది సర్వ్ చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇదిగోండి ఈ విధంగా వైట్ కలర్లో ఉంటుంది పౌడరు. ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా మనం పాలల్లో వేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసేసినట్లయితే ఉండలు అవుతాయి. కొంచెం కలుపుకున్న తర్వాత మీరు వేసుకోండి అనమాట. అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా అది కూడా పాలల్లో మొత్తం మిక్స్ అయిపోయేట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే స్పూన్తో కలుపుకోవటం, శుభ్రంగా చేతులు కడుక్కొని చేతులతో కలిపేసేయండి. మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు అట్లానే కలిపేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే నేను జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు చూశాను, వాళ్ళ చేతితోనే మంచి చేయి శుభ్రం చేసుకుని ఆ బెల్లం అదంతా కరగపెట్టడం చూశాను. ఎగ్జాక్ట్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది. నేను ట్రై చేశాను. నేను ట్రై చేస్తే మాత్రమే అదే జున్ను ఫ్లేవర్ వచ్చిందనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. వీడేదో అబద్ధాలు చెప్తున్నాడు, ఫేక్ అని అనుకోండి. మీరు టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మెత్తగా దంచుకున్న యాలక్కాయలు, అలానే కొద్దిగా మిరియాలు. అథెంటిక్గా యాలక్కాయలు మిరియాలు రెండు వేస్తారు. ఆ ప్యాకెట్ పైన అయితే ఓన్లీ ఇలాచీ అని ఉంటుంది. కానీ మన పాత పద్ధతిలో, మా పద్ధతిలో మేము అట్లానే చేస్తాం. అమ్మమ్మ అయితే అట్లానే చేస్తారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు చూస్తే మాత్రం మీకు తెలుస్తుంది అనమాట. కిర్రాకుంది అనమాట, అసలు మా సూపర్ అని చెప్పడానికి లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ కాస్త నీళ్లు పోసుకోవాలి. కింద ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆ గిన్నె పెట్టినప్పుడు ఆ గిన్నె వాటర్ పైన తేలుతా అటు ఇటు మూవ్ అయిపోకుండా ఉండడం కోసం, స్టేబుల్గా ఉండడం కోసం ఒక స్టాండ్ పెట్టుకుంటే స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మీన్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అంటే మరుగుతాయి కదా. నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే మనం జున్ను గిన్నె పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ జున్నుని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట.
ఇరవై నిమిషాల తర్వాత జున్ను ఏ విధంగా రెడీ అయిందో చూద్దాం. మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి కుక్కర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిల్ అనేది పెట్టకూడదు. రబ్బర్ అయితే ఉంచడానికి క్యాస్కెట్ అంటారు కదా, లోపల ఉన్న రబ్బర్ నుంచి మూతను క్లోజ్ చేయొచ్చు, అంటే స్టీమ్ బయటికి పోకుండా క్లోజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో కానీ రైస్ కుక్కర్లో కానీ చేసుకున్నట్లయితే ఇవేం ప్రొసీజర్ అనేది ఉండదన్నమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే పైన మనకి వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడం కోసం ఒక బాస్కెట్ ఇస్తాడు, దాంట్లో పెట్టైనా చేసేసుకోవచ్చు. కింద వాటర్ పోసి పైన బాస్కెట్ పెట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి 20 నిమిషాలు అయిపోయింది, జున్ను ఎలా వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక ఫోర్క్ కానీ లేదా టూత్ పిక్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని జున్నులో గుచ్చి ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూస్తున్నాను, ఇదిగోండి. ఈ విధంగా గుచ్చి తీస్తే ఫోర్క్కి కానీ నైఫ్కి కానీ ఏమి అతుక్కోకుండా శుభ్రంగా వచ్చినట్లయితే జున్ను అనేది రెడీ అయినట్లు, లేదంటే ఇంకొక 5 నిమిషాల పాటు జున్నుని ఉడికించుకోండి. ఈ జున్నుని ఇలానే తినకూడదు ఫ్రెండ్స్, ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నట్లయితే జున్ను అనేది చాలా బాగుంటుంది, అలానే గట్టిగా కూడా అవుతుంది. ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే అంత గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా నైఫ్స్తో ఎడ్జెస్ని కట్ చేసుకొని మనం ప్లేట్ బోర్నించుకొని పైన డిమౌట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ తిప్పేసి పైన విధంగా ట్యాప్ చేసామనుకోండి, తట్టామనుకోండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూడండి, వా జున్ను అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్గా ఉందన్నమాట. అదే జున్ను ఫ్లేవర్ ఉంది, అదే స్మెల్ అనేది కూడా వస్తుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయమని నేను చెప్తున్నాను. తర్వాత కట్ చేసి చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ టెక్స్చర్ ఎలా ఉందో. చూడండి, ఏ విధంగా మనకు గడ్డ జున్ను ఉంటుందో ఆ విధంగా పీసెస్ లాగా చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, టెక్స్చర్ బాగుంది, మొత్తానికి జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో తెలియచేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.